ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ సానుభూతి పైన ఏదైతే కూటమికి ఓటు వేయని వారిపైన అరాచకాలు అయితే సృష్టిస్తూ ఉన్నాయి. దాదాపు 40 రోజులు కావస్తున్నాయి, అరాచకాలు అనేటివి ఆగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే హత్యలు, మహిళలపైన దాడులు కూడా జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి విజయానంద రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఈ దాడులను? ఈరోజు ప్రజలు వాళ్లకు మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు ప్రజలకు సుపరిపాలన అందిస్తే మేమందరం కూడా స్వాగతం పలికి గొప్పగా చెప్పేవాళ్ళం. అటువంటిది కొత్త ఒరవడి తీసుకొచ్చారనమాట. బీహారు, యూపీలో ఉండేలాగా భౌతిక దాడులు, విధ్వంసాలు, ఆస్తులు ధ్వంసం చేయడం, ఇటువంటివి సంప్రదాయం ప్రజలకు కూడా మంచిది కాదు, ప్రజలకు మనం ఇచ్చే సంకేతం కూడా కరెక్ట్ కాదు విధ్వంసాలు ధ్వంసం అనేది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో చూస్తే అందరూ భయభ్రాంతులకు గురైపోతున్నారు. ఏ నియోజకవర్గం చూసినా విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నారు, భయానికి గురి చేస్తూ ఉన్నారు. ఇది పునరావృతం అయితే భవిష్యత్తులో ప్రజలు కూడా పాలకుల మీద ఉండే నమ్మకాలు పోతాయి. ప్రజలకు మనం శాంతియుత పరిపాలన ఇవ్వాలి కానీ విధ్వంసాలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజలు కూడా విశ్వాసాన్ని కోల్పోతారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నాను, 45 రోజులుగా అనునిత్యం ప్రతి నియోజకవర్గంలో కూడా ధ్వంసం చేయడం, ప్రజాప్రతినిధుల మీద రాళ్ళు వేయడం, వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేయడం, వాళ్ళు ఎక్కడన్నా ప్రోగ్రాములు పెడితే రాళ్ళు వేయడం. ఇప్పుడు చూస్తే మొన్న మిథున్ రెడ్డి గారి పుంగనూరు కాన్స్టిట్యూన్సీకి పోతే ఆయన ఏదో కార్యకర్తల సమావేశం పెట్టుకుంటే మాజీ ఎంపీకి ఆయన మీద దాడి చేయడం. మొన్న వినుకొండలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని దారుణంగా తాలిబన్లు చేసిన విధంగా అతన్ని హత్య చేయడం, ఇటువన్నీ ఏం సంకేతాలు ఇవ్వాలని ప్రజలకు అనేది అర్థం కాని పరిస్థితి. దీంట్లో భాగంగా ఈరోజు మా నాయకుడు నిన్నే ఒక పిలుపునిచ్చారు, 24వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపడతామని. దానికి అందరికి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులందరూ కూడా కలిసి ఢిల్లీలో దీన్ని ప్రధానమంత్రి దృష్టికి, అట్లాగే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అతని దృష్టికి, రాష్ట్రపతి గారి దృష్టికి కూడా తీసుకెళ్తారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా చెప్పండి, 100 కుటుంబాలు అంటే ఏపీని వదిలిపెట్టి అటు తెలంగాణకు కానీ బెంగళూరు కానీ వెళ్ళే పరిస్థితి ఉంది, ఎలా చూడు? వాస్తవం అది. ఎందుకంటే ఇక్కడ తిరిగితే ఏం చేస్తారో, కనీసం ప్రాణమైనా దక్కించుకుందామని ఈరోజు చాలామంది కుటుంబాలు వలసలు వెళ్ళిపోయింది, 100% వాస్తవం. కానీ ఇది మంచి సంప్రదాయం కాదనేది నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలన చేయమని ఇచ్చారు, 5 ఏళ్ళు మ్యాండేట్ ఉంది, బ్రహ్మాండమైన పాలన అందించండి, సూపర్ 6లు అమలు చేయండి, ప్రజలు కూడా మెచ్చుకుంటారు, సంతోషిస్తారు. అంతేగాని ఈ విధ్వంసానికి ఇప్పటితో అయినా పులి స్టాప్ పెడతారని నేను అనుకుంటున్నాను. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే కానీ ఏదైనా దాడులు జరిగేటప్పుడు నిలువరించే ప్రయత్నం కూడా చేయడానికి సాహసించలేదు, ఎలా చూడాలి పోలీసు వ్యవస్థ? రాష్ట్రం మొత్తం అందరూ కూడా పోలీసులందరూ కూడా ప్రేక్షక పాత్రే చూస్తున్నారు. ఎక్కడ కానీ ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు, ఎవరైతే దెబ్బలు తింటారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని హరాస్ చేస్తున్నారే తప్పితే, ఈరోజు చిత్తూరులో తీసుకుంటే దాదాపు 25-30 ప్లేసుల్లో కార్లు పగలగొట్టడం, బిల్డింగ్లు పగలగొట్టడం, అద్దాలు పగలగొట్టడం, భౌతిక దాడులు చేయడం ఇవన్నీ చేశారు. కానీ ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ అనేది కూడా చేయలేదు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు విశ్వాసాన్ని కోల్పోతారు పోలీసు వ్యవస్థ మీద కూడా. కాబట్టి పోలీసులు అనేవాళ్ళు పక్షపాతం లేకుండా ప్రజలందరికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో చేర్చిన బాధ్యత ఖచ్చితంగా వాళ్ళ మీద ఉందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను.